कहना वर्ष ले सेडन तो जुड़े हैं यार गार्डन लाइन सांसद स्वतंत्र मंच का सर्वा सांसद का माता कहना वर्ष ले मामा ना हाँ वार स्पोर्ट के कोने ग्राम पंचायत की व्यवस्था ने एक पार्ट जैसे परिपालन अधिकार विनियोगा प्रजलेको सर्पंच को सर्व अधिकार जी आर्वात राजीव गांधी गार प्रधानमंत्री मूड डेबई नागरू राज सवरण द्वारा ग्राम पंचायत बदली ग्रामा की मंत्री निधुमीद सर्व अधिकार सर्पंच उप सरपंच कटबेम जी आफूर्ति कांग्रेस पार्टी परपाल कोलंगा राष्ट्र समित चंद्रशेखर राव ग मुख्यमंत्री अन तरह ग्रामीण व्यवस्था पंचायतराज संस्था सर्व नाशन गुत्ताधिपत्य अधिकार जी मध्यकाल चूस 15th फाइनेंस कमीशन ग्राम पंचायत मंजूर वेला रूपये निधु स्टेट फाइनेंस कॉर्पोरेशन शासन सब मुख्यमंत्री गारे चेप्पिन अवसरमैते उपवासम पड़कानी ग्राम पंचायत निर्वहण कोसम उद्दाचित निधुलनु आलस्य चेयमनि अभी वंदलादि कोट्ल रूपये ग्राम पंचायत खाता वेस्ते आ निधुलनु सर्पंच उप सर्पंच वाटिनि खर्चु पेट्टडानिकि बैंकुललो ఆ నిధులను విడుదల చేయించడానికి సంతకాలు పెట్టే అధికారం ఉంటే సర్పంచులకు ఉప సర్పంచులకు ఉన్న అధికారాలను ఎంపీఓలకు కట్టబెట్టి దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు గ్రామ సర్పంచులకు చెందవలసిన ఖర్చు పెట్టవలసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది. ఇది అన్యాయం, అక్రమం, చట్టవిరుద్ధం. చట్ట విరుద్ధంగా నియమ నిబంధనలను ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయకపోవడం వల్ల గ్రామ పంచాయతీలు అన్ని నిర్వీర్యమైపోయినాయి. చంద్రశేఖర్ రావు గారు పదే పదే చెప్తుంటారు వేలాది తండాలను మేము గ్రామ పంచాయతీలుగా మార్చడమని. నేను అడుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడానికి గొప్పగా చెప్తున్నావు కదా, ఏ తండాకైనా గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినవా? పేదలైన ఆదివాసీలు లంబాడీలు గ్రామాలల్లో ఎన్నికయ్యి ప్రభుత్వం చెప్పిన శ్మశాన వాటికలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, లేకపోతే ఉద్యాన వనాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లు కావచ్చు, గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేదు. అంటే చెత్త ఊడ్చే వాళ్లకు మోరీలు సాఫ్ చేసే వాళ్ళకు నిధులు లేకుండా విద్యుత్ బకాయిలు చెల్లించడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ ఖాతాలో ఉన్న పైసలను రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర రావు గారు దొంగిలించడు. చంద్రశేఖర రావు దొంగ, సర్పంచుల యొక్క నిధులను దొంగిలించిన గజ దొంగ. ఈ గజ దొంగను దొంగతనం కేసులో జైల్లో పెట్టాల్సిన పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సర్పంచులు సిరిసిల్ల జిల్లాలో ఎక్కడైతే డ్రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని చెప్తున్నాడో అక్కడ ఒక సర్పంచ్ ఆనంద్ రెడ్డి అక్కడ గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్తే నమ్మి
దాదాపుగా 30-40 లక్షల రూపాయలు అప్పు చేసి పనులు చేస్తే అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చి అవమానిస్తే బజార్లో నిలదీస్తే అవమానంతో ఆనందరెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటారు. మునుగోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రభుత్వము నిధులు చెల్లించకపోవడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు గ్రామ పంచాయతీ నిర్వహణ కోసము డబ్బు లేకపోవడంతో బస్ స్టాండ్ పిచ్చమెత్తుకొని వాళ్లకు చెల్లించే ప్రయత్నం చేసింది. సూర్యాపేటలో శాంతమ్మ అనే సర్పంచ్ చేసిన అప్పులకు మిత్తి కట్టలేక తాలి పుస్తెలమ్మి అప్పులు కట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రజాప్రతినిధులంటే సర్పంచులంటే ఎంపీటీసీలంటే సమాజంలో గౌరవం కోసము ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో పేదలందరూ కూడా ప్రజాప్రతినిధులుగా సర్పంచులుగా పోటీ చేసి ఎన్నికైంది. నేను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, గత ప్రభుత్వాలలో సెస్సులు ఏ వచ్చినా అంటే ఇసుక సంబంధించిన నిధులు వచ్చినా రిజిస్ట్రేషన్కు సంబంధించిన నిధులు వచ్చినా తప్పకుండా గ్రామ పంచాయతీ ఖాతాలో పడేది. ఇవాళ గవర్నమెంట్ ట్రెజరీలో జమ అవుతున్న ఈ నిధులు ఏమి కూడా నెలల కొద్ది కూడా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం బదిలీ చేస్తలేదు. గ్రామ పంచాయతీలకు చెందవలసిన రావాల్సిన ఆదాయాన్ని అక్రమంగా నియమ నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 35,000 కోట్ల రూపాయలు సర్పంచులు చేసిన పనులకు, అవి రైతు వేదికలు కావచ్చు, ఉద్యాన వనాలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, డ్రైనేజ్ పనులు కావచ్చు, గ్రామాలలో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు కావచ్చు, వీటికి చెల్లించాల్సిన 35,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల నుంచి కొల్లగొట్టి మెగా కృష్ణారెడ్డికి, ప్రతిమా శ్రీనివాసుకు ఇలాంటి బడాబడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి 100 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారి కమిషన్ల కింద మెక్కుతున్నాడు. ఇవాళ బడాబడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి చిన్న చిన్న వాళ్ళు సర్పంచులు అప్పులు చేసి తాలి పుస్తకాలు తాకట్టు పెట్టి ఉన్న ఆస్తులు అమ్మి ఇవాళ గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడి పనులు చేస్తే ఆ బిల్లులు చెల్లించకపోవడం వల్ల సర్పంచులు బిచ్చమెత్తుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15th ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొట్టింది. అందుకే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన 18 మంది సర్పంచులు నిన్నటికి నిన్న రాజీనామా చేసింది. ఇవాళ గ్రామాలలో సర్పంచులు ఆందోళన బాట పడుతున్నారు, దీక్షలు చేస్తున్నారు, నిరసన చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తాలిపొట్లు అమ్ముకుంటున్నారు, బిచ్చం ఎత్తుక్కుంటున్నారు. ఇంత అద్వానమైన పరిస్థితి